కుండపోత వర్షం దాటికి అనంతపురం జిల్లా పెదవడుగూరులో వాగులు వంకలు ఉద్రతంగా ప్రవహిస్తున్నాయి. వందల ఎకరాల్లో పంటలు నీట మునిగిపోయాయి. పందులకు వాగులోకి ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయి వాహనదారులు సురక్షితంగా ప్రాణాలను కాపాడుకున్నారు. అదే వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. ప్రయాణికులను సురక్షితంగా స్థానికులు కాపాడారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వాగులో చిక్కుకున్న బస్సును ట్రాక్టర్ సహాయంతో బయటకు లాగేందుకు ప్రయత్నం చేశారు స్థానికులు. పెదవడుగూరు పోలీసులు వాగు వద్ద బందోబస్తు చర్యలు చేపట్టారు. దీంతో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పెదవడుగూరు మండలం నుండి మిడుతూరుకు వెళ్లే రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మాది పెద్దడూరు మండలము. రాత్రి 12 గంటలకు వర్షం స్టార్ట్ అయింది. రాత్రి 12 గంటలకు వర్షం స్టార్ట్ అయ్యి వేరే వాళ్ళు 3 గంటలకి విడుతూరు సైడ్ పోతా అంటే బండి ఆగిపోయింది. బండి ఆగిపోయి వాళ్ళ ఇబ్బందులు పడి బండి కొట్టకపోయింది. చెట్లలో మనుషులు కూడా పడి కింద వాళ్ళు పైకి వచ్చినారు. బండి అయితే కొట్టకపోయింది. తెల్లారుజాము కాడ 5 గంటలకి తెలుగు బస్సు వస్తుంటే ఆ బస్సు కూడా అనంతపురం పోయే బస్సు. అది తెలుగు నుంచి అనంతపురం పోతా అంటే మధ్యలో పందులాగులో ఆగిపోయింది. ఆగిపోయి ఎక్కడెక్కడ రాగబోగులు నిలిచిపోయినాయి. బస్సులో ప్రయాణికులు అందరూ తాళ్ళు పట్టుకొని దిగినారు. మిడుతూరు నుంచి ట్రాక్టర్ పిలిపించి ఆ బస్సుని లాగేశారు. బస్సు అయితే స్టార్ట్ కాలేదు. ఎక్కడెక్కడ పెద్దడూరు మనుషులు అందరూ అక్కడ నిలబడిపోయినారు. రాగబోగులు అక్కడ ఇక్కడ రాగబోగులు నిలిచిపోయినాయి. ఇదండి.